5 years. If the national media wants, we are ready to give it. We are ready to give it. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He's acting innocent. He goes to Supreme Court. సుప్రీం కోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి. ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు, ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు, ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు. సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా, మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హారు తెలిగించుకుంటామంటే, నువ్వు హారు తెలిగించుకుంటే అంత వెలిగించుకోపోతే అంత ఏ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో, ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారు అంటున్నారు. ఆయన తప్పు చెప్పారు కరెక్టే, అలాగే అనుకుందాం పోనీ. ఆయన మొన్న ఏం చెప్పాను, ఆయన చెప్పింది నేను ఈవోగా, ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్ ఆస్ ఈవో, దెర్ ఇస్ నో అడల్టరేషన్. దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు? ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు ద నేషన్. యు హ్యావ్ టు టాక్ అబౌట్ former EO, executive officer of